మార్నింగ్ ఆల్, వెల్కమ్ టు యువాస్వి ఛానల్. ఈరోజు వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నది చిన్నపిల్లలకి వింటర్ సీజన్లో ఫాలో అవ్వాల్సిన కొన్ని టిప్స్, అంటే చిన్నపిల్లల కోసం స్కిన్ కేర్ టిప్స్. అయితే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇవి తెలుస్తాయి, కానీ ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం నేను ఎలాగూ ఇంట్లో పాపకి చేస్తూ ఉంటాం కదా, అవే ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. అయితే పిల్లలకి, ఇప్పుడు పిల్లలకైనా మనకైనా రైనీ సీజన్ సమ్మర్ సీజన్లో స్కిన్ అనేది పర్వాలేదు, నార్మల్గానే ఉంటుంది. కానీ వింటర్ సీజన్కి వచ్చేసరికి బాగా డ్రైగా రఫ్గా అయిపోతుంది. సో అలానే మనలాగే పిల్లలకి కూడా చాలా పొడి పొడిగా అయిపోయి స్కిన్ అంతా పగిలిపోతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల అంటే దానివల్ల వాళ్ళు చాలా ఇరిటేట్గా ఫీల్ అవుతారు, చాలా చిరాకు పడతారు, ఇబ్బంది పడి అస్తమానం ఏడుస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళకి మార్నింగ్ లేచింది మొదలు నైట్ పడుకునేంత వరకు మనం ఆ స్కిన్ కేర్ విషయంలో చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే కనుక వాళ్ళు మంచిగా అంటే పడుకోవడమైనా లేదా తినడమైనా ఆడుకోవడమైనా బాగా చేస్తారనమాట. అయితే ఇప్పుడు మనం మార్నింగ్ లేవడంతోనే స్టార్ట్ చేద్దాం. మార్నింగ్ లేచిన తర్వాత నార్మల్గా స్నానం చేపిస్తాం కదా, కొందరు ఏం చేస్తారంటే ఆయిల్ పెడతారు స్నానానికి ముందు, మరికొందరు ఆయిల్ పెట్టరు. కానీ ఈ వింటర్ సీజన్లో స్నానానికి ముందు తప్పనిసరిగా ఏదైనా ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేసిన తర్వాతే స్నానం చేయించాలి. మేమైతే పాపకి జాన్సన్స్ బేబీ ఆయిల్ కొద్ది రోజులు, తర్వాత మళ్ళీ నువ్వుల నూనె, ఈ రెండిట్లో మాకు ఏది ఇంట్లో ఉంటే అది వాడేవాళ్ళం అన్నమాట. అయితే ఇంకా ఇప్పుడు ఈ ఆయిల్ ప్లేస్లో ఆవు నూనె, అలాగే రకరకాల బేబీ ఆయిల్స్ కూడా వచ్చేసాయి ఇప్పుడు ఉన్నాయి. అవి మీకు ఏదైతే నచ్చుతుందో, ఏదైతే బేబీకి బాగా స్కిన్కి సెట్ అయిందో అనుకుంటారో అది వాడి తప్పనిసరిగా స్నానానికి ముందు ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా వన్ అవర్ ముందు అప్లై చేసేయండి. అప్లై చేసిన తర్వాత ఒకసారి మసాజ్ చేసి బాగా అప్పుడు గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయించాలి. మాకైతే అంటే మాకు మా వైపు మా ఊళ్ళల్లో ఎలాగంటే ఈ వింటర్ సీజన్ అనే కాదు, ఏ సీజన్లోనైనా పిల్లలు పుట్టిన చిన్నప్పటి నుంచి కొంచెం పెద్ద అయ్యేంత వరకు కూడా అది ఏ సీజన్ అయినా అనవసరం, ప్రతి సీజన్లో కూడా స్నానానికి ముందు ఆయిల్ బాడీకి పెట్టిన తర్వాతే చేపిస్తారు. అందువల్ల కనీసం ఆ అలవాటు లేకపోయినా, అది ఒకవేళ విషయం తెలియకపోయినా, కనీసం ఈ వింటర్ సీజన్లోనైనా పిల్లలకి స్నానానికి ముందు ఆయిల్ పెట్టాలి. మరి ముందు అంటే 5 నిమిషాలు 10 నిమిషాల ముందు పెట్టద్దు, ఎందుకంటే అలా పెట్టినా అసలు బాడీకి ఆయిల్ అనేది ఇంకదు, దానివల్ల వేస్టే కదా, యూజ్ అనేది ఉండదు. మినిమం ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ ముందు పెట్టి గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయించాలి. ఇలా చేయించడం వల్ల వాళ్ళ నువ్వుల నూనె అనుకోండి, నువ్వులు ఎందుకంటే అది వేడి నువ్వులు అనేవి, అందువల్ల ఇప్పుడు ఈ చలికాలానికి చాలా బాగా సెట్ అవుతుంది అన్నమాట ఆయిల్. ఇంకా ఎప్పుడైనా వాడచ్చు, నువ్వుల నూనె అనేది చాలా మంచిది. ఇంకా ఒకవేళ అది మీకు లేదు అనుకుంటే ఏదైతే మంచిగా ఉందో ఆ ఆయిల్ మీరు వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల వాళ్ళ స్కిన్ అనేది ఆఫ్టర్ బాతింగ్ స్కిన్ రఫ్నెస్ అనేది ఉండదు, స్మూత్గా బాగుంటుంది స్కిన్ అనేది. ఇంకొకటి, ఇలా ఆయిల్ పెట్టి మసాజ్ చేయడం వల్ల తర్వాత మనం స్నానం చేపిస్తాం కదా, వెంటనే వాళ్ళు మంచిగా పడుకుంటారు. ఎందుకంటే ఆ మసాజ్ చేయడంతో వాళ్ళకి బాడీ అంతా ఫ్రీ అయిపోయి చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట వాళ్ళకి, అప్పుడు వెంటనే వాళ్ళు మంచిగా పడుకుంటారు కూడా. అందువల్ల ఇది ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి. ఇప్పుడు స్నానానికి వచ్చేద్దాం. స్నానానికి వచ్చిన తర్వాత మనం సోప్ పెడతాం కదా, నార్మల్గా బేబీస్ కంటే ఒక 2 టైమ్స్ అయినా మినిమం పెడతారు, ఇంకా కొందరు ఎక్కువ పెట్టాలి అంటే 3 టైమ్స్ వరకు పెడతారు. కానీ ఈ వింటర్ సీజన్లో సోప్ వాడడం తగ్గించాలన్నమాట. పెడితే ఏదో ఒక్కసారి పెట్టేస్తే సరిపోతుంది, దాని ప్లేస్లో సున్నిపిండి పెట్టచ్చు. సున్నిపిండిలో మనకి మేగడ వేస్తాము, అలాగే ఏదైనా మళ్ళీ కొంచెం ఆయిల్ డ్రాప్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది. అందువల్ల ఎక్కువ సబ్బు పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్కిన్ పైన తెల్ల తెల్లగా పొరల్లాగా వచ్చేయడం, లేకపోతే స్కిన్ అనేది తెల్లగా పగిలిపోయినట్టు అయిపోతుంది. అందువల్ల సబ్బు పెట్టడం కొంచెం తగ్గించాలి. తర్వాత మనకి స్నానం అయిపోయిన వెంటనే మనం ఇలాగూ వింటర్ సీజన్లో చిన్నపిల్లలు, బాగా చిన్నపిల్లలకైతే ఒక్క పూటే స్నానం చేపిస్తారు, కొంచెం పెద్ద అయిపోతే కనుక 2 పూట్లు చేపిస్తారు. కానీ మార్నింగ్ టైంలో ఎండ అనేది రాదు, కానీ కనీసం ఆ ఎండ వచ్చేటప్పుడు ఒక 8 తర్వాత 9 తర్వాత వచ్చినప్పుడైనా స్నానం చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ లేదా ఒక 5 మినిట్స్ లోపలే పిల్లల్ని ఎండలో ఉంచినట్లయితే వాళ్ళకి ఎండ అనేది తెలుసు కదా విటమిన్ డి, అలాగే వాళ్ళకి మంచిగా ఉంటుంది. సో అలా ఎండలో పెట్టి తీసుకొచ్చేసేయాలి. తీసుకొచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి,
బాడీకి వెంటనే మనం పౌడర్ అది రాసేయడం చేయకూడదు. వింటర్ సీజన్లో పౌడర్ రాసేస్తే ఏమవుతుంది, ఎక్కడ ఎక్కడ మనం పౌడర్ రాస్తామో అక్కడ తెల్లగా ఉండిపోతుంది. సో వెంటనే మనం చేయాల్సింది మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇప్పుడు మనకి రకరకాల మాయిశ్చరైజర్స్ వచ్చేసాయి. అయితే అనుకోవచ్చు మనం ఆల్రెడీ ఆయిల్ అది పెడతాం కదా, తర్వాత స్కిన్ బాగుంటుంది కదా అని, కానీ అది బాగుంటుంది. కానీ ఇది మాయిశ్చరైజర్ బాడీకి పెట్టడం వల్ల అది ఎక్స్ట్రా పైన కోటింగ్ లాగా ఉంటుంది అన్నమాట. అది ఇంకా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇస్తుంది పిల్లలకి, ఆ స్కిన్ ఇంకా పగిలిపోకుండా అలా ఏమవ్వకుండా, ఇది ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసం అన్నమాట. అందువల్ల మంచిగా బాడీకి మాయిశ్చరైజర్ అప్లై చేసి తర్వాత మనం పౌడర్ అది రాసి మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు తర్వాత మనం బట్టలు వేస్తాం. క్లాత్స్ వేసే విషయంలో నార్మల్గా మనం డైలీ వేర్ వేస్తాం కదా, వేసినప్పుడు ఈ వింటర్ సీజన్లో మనం కొన్ని స్వెటర్స్ వూలెన్ క్లాత్స్ అవి వేస్తాం పిల్లలకి, స్వెటర్స్ సాక్సెస్ అవన్నీ. అయితే స్వెటర్స్ అవి వేసేటప్పుడు ఏం చేస్తారంటే, కొందరు నార్మల్గా బట్టలు వేసేసి స్వెటర్ వేస్తారు, కానీ మరికొందరు ఏం చేస్తారంటే స్వెటర్స్ ఆల్రెడీ వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా, అందువల్ల ఎందుకు అని లోపల బట్టలు ఏమి వేయకుండా బాడీ పైనే స్వెటర్స్ వేసేస్తారు. అందువల్ల ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, నార్మల్గానే స్వెటర్ అవి చాలా గరుగ్గా రఫ్గా ఉంటాయి, అంటే స్కిన్కి గుచ్చుకున్నట్టు అలా ఉంటాయి అన్నమాట. దానివల్ల వాళ్ళు ఇంకా ఏడుస్తూ ఉంటారు. ఎలా వేసుకుంటాం, మన బట్టలు పెడితే వేసుకుంటాం కదా, అలాగే వాళ్ళకు కూడా ఏమి వెయిట్ ఏమీ అయిపోదు, లోపల బట్టలు వేసి దాని మీద స్వెటర్స్ అనేవి వేయాలి. ఇలా వేయడం వల్ల వాళ్ళకి బాగుంటుంది, అలాగే వాళ్ళకి కొంచెం వెచ్చగా కూడా ఉంటుంది. అలాగే సాక్సెస్ అవన్నీ కూడా వేసేసేయాలి. ఇప్పుడు వేసేసిన తర్వాత మనం పడుకోబెట్టే ముందు ఏదైనా తినడానికి పెట్టేస్తాం. అయితే బాగా చిన్నపిల్లలైతే మదర్ తల్లిపాలు అవి తాగుతారు, కొద్దిగా పెద్ద పిల్లలకైతే మనం కొంచెం అన్నం అలాగే రసం పెడుతూ ఉంటాం. అయితే ఇక్కడ మెత్తగా అన్నం చేసేసిన తర్వాత రసం పెడతాం కదా, ఈ రసం చేసేటప్పుడు తప్పనిసరిగా వెల్లుల్లి తప్పనిసరిగా వాడాలి. ఈ వెల్లుల్లి వాడడం వల్ల అది కొంచెం హీట్, సో అది ఇంకా హెల్దీ కూడా. అందువల్ల అలాంటి వెల్లుల్లి ఇలా హెల్దీ అయినవి యాడ్ చేసి రసం అనేది చేసి వాళ్ళకి అన్నంతో పాటు పెట్టాలి. ఇంకా మధ్య మధ్యలో ఇప్పుడు తల్లిపాలు తాగుతూ ఉంటారు చిన్నపిల్లలైతే, ఈ పెద్ద పిల్లలకి ఏంటంటే ఈ చలికి వాళ్ళకి దాహం కానీ ఏమి వేసేటట్టు మనకి అనిపించదు, వాళ్ళకి ఏం దాహం వేస్తుంది అని వదిలేస్తాం. కానీ మధ్య మధ్యలో తప్పనిసరిగా కొద్ది కొద్దిగా వాటర్ పడుతూ ఉండాలి. ఇలా మనం తినడానికి వాళ్ళకి పెట్టేసిన తర్వాత పడుకోబెట్టేసేయాలి. ఇంకా ఇంకొంచెం పెద్ద పిల్లలైతే వాళ్ళకి వెజిటబుల్స్ అన్నీ వేసి సూప్ లాగా అలా చేయొచ్చు. కానీ ఎక్కువగా ఈ మన వైపు ఏంటంటే ఈ సూపులు వాటన్నిటికంటే కూడా కొంచెం అన్నంలో పల్చగా వెల్లుల్లి అది వేసి రసంలాగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల వాళ్ళకి హెల్దీ కూడా. ఇప్పుడు మనకి వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టేస్తాం. ఫుడ్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, పడుకోబెడతాం. పడుకోబెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళకి రూమ్ అనేది చాలా వేడిగా వెచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా కొంచెం వెంటిలేషన్ కూడా వచ్చినట్టు చూసుకోవాలన్నమాట. కొంచెం వెంటిలేషన్ వచ్చి మిగతా మనం డోర్స్ అన్ని క్లోజ్ చేసి లోపల పెట్టాలి. అయితే అక్కడ మనం బ్లాంకెట్స్ కప్పుతాం కదా, కప్పేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు బ్లాంకెట్స్ అవి కప్పేస్తాం. అయితే ఇప్పుడు మనకి చాలా ఆప్షన్స్ అనేసి వచ్చేసాయి. రూమ్ హీటర్స్ అంటే రూమ్ని వేడిగా ఉంచడానికి హీటర్స్ టైప్ అవన్నీ వచ్చాయి. ఇంకా లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఈ వింటర్ సీజన్ మనకి ఎక్కువగా ఫ్లూ జ్వరాలు అలాగే వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అందువల్ల ఎక్కువ అంటువ్యాధులైనా ఏవైనా ఈ వింటర్ సీజన్లోనే వస్తాయి పిల్లలకి మెయిన్గా. అందువల్ల వాళ్ళకి వేయాల్సిన టైంలో వ్యాక్సిన్స్ అనేవి వేయించాలి. అయితే కొందరు ఇప్పుడు సపోజ్ ఈ వింటర్ సీజన్లో వ్యాక్సినేషన్ టైం పడిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వ్యాక్సిన్ వేస్తే ఈ జ్వరం వచ్చేస్తుంది, లేకపోతే బాబుకి ఏదైనా అవుతుందేమో ఈ చలికి అని చెప్పి కొద్దిగా పోస్ట్ పోన్ చేస్తారు. కానీ అలా పోస్ట్ పోన్ చేయకుండా ఇప్పుడు మనకి ఈ వైరస్ టైప్ వచ్చేస్తాయి కదా, నేను మర్చిపోయాను పాపకు కూడా వేయించాము, ఆ వ్యాక్సిన్స్ అనేవి ఎప్పుడు వేయాల్సింది ఈ వింటర్ సీజన్ అనే ఏదైనా ఏ టైంకి వేయాల్సిన వ్యాక్సిన్ ఆ టైంలో వేయించేసేయాలి. అలా వేయించడం వల్ల ఈ యొక్క అంటువ్యాధులు కానీ ఈ వైరస్ ఫ్లూ జ్వరాలు ఇవేమి పిల్లలకి రావు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. సో ఇవన్నీ ఫాలో అయ్యి మనం కొంచెం ఈ కేరింగ్ టిప్స్ అనేవి వాళ్ళ పట్ల మనం ఫాలో చేస్తే కనుక వాళ్ళు చాలా మంచిగా కంఫర్ట్గా ఫీల్ అయ్యి బాగా
ఆడుకోవడం బాగా ఫుడ్ తినడం ఇష్ట బాగా నిద్రపోవడం చేస్తాను. సో అదండి మ్యాక్సిమం గుర్తున్న పాయింట్స్ అన్నీ కవర్ చేశాను. ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను తప్పనిసరిగా రిప్లై అనేది ఇస్తాను. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చింది, యూస్ఫుల్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే యువాస్వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.